ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెట్ట రైతులకు అత్యంత ప్రీతిపాత్రమైన వాణిజ్య పంట ఏమిటో తెలుసా? అదేనండి పత్తి. 2-3 దశాబ్దాల క్రితం పత్తి సాగు పలు ఒడిదుడుకులకు లోనైంది. కాయతొలుచు పురుగులను తట్టుకునే బీటి రకాలు అందుబాటులోకి వచ్చాక కొంత పర్వాలేదనిపించినా చాప కింద నీరులా కొత్త సమస్యలు పత్తి సాగును చుట్టుముడుతున్నాయి. నకిలీ విత్తనాల పోటు, నిషేధిత రకాలు మార్కెట్లకు రావటం వంటివి విపత్తులు కలగజేస్తుంటే, తొలిదశ సాగులో రసం పీల్చే పురుగులు, ఆనక పూత, కాత దశలో గులాబీ రంగు పురుగు రైతుకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి సమస్యల నేపథ్యంలో బీటీ పత్తి సాగు నుంచి మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందాలంటే రైతులు నిపుణుల సూచనలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుదర్శన్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పత్తి చాలామంది పండిస్తారు కానీ లాభాలు రావట్లేదు అంటారు. అసలు పత్తి లాభాలు రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పత్తి మన రాష్ట్రంలో పండించేటువంటి ఒక ప్రధానమైనటువంటి పంట. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ భూములు ఉన్నాయి. నల్ల భూములు, మధ్యస్థ భూములు, తేలిక భూములు. సో వీటికి అనుగుణంగా మనము రకాల ఎంపిక కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది. మొక్కల సంఖ్యను కూడా మనము భూమి యొక్క స్వభావాన్ని బట్టి కనుక మార్చుకున్నట్లయితే దిగుబడులలో కొంత మనం బాగా సాధించే అవకాశం ఉంటుంది. నల్ల భూములు, మధ్యస్థ భూములు అంటే కానీ బలమైనటువంటి భూములలో పత్తి సాగు చేసినప్పుడు మనకు ఈ పెద్ద కాయ అయినటువంటి పత్తి రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్లయితే కాయ సైజు పెద్దగా ఉన్న వాటిని కొంచెం కాలపరిమితి ఎక్కువైనప్పుడు కూడా దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ తేలిక భూములు, తర్వాత చెలకా భూములలో మనం పత్తి సాగు చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం నీటి నిల్వ తక్కువ ఉంటుంది, తర్వాత వర్షాధారం పూర్తిగా ఉంటుంది కాబట్టి వాటిలలో మనకు ఈ కాయ సైజు చిన్నవి కానీ మధ్యస్థ కాయ సైజు కానీ ఎంపిక చేసుకున్నప్పుడు పూత కూడా చాలా ఎక్కువ సార్లు వచ్చి మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపిక చేసుకోవాలి. ఇంకొక ప్రధానమైన విషయం మొక్కల సంఖ్య. బలమైన భూముల్లో మనకు నల్లరేగడి భూములు కానీ జల కండగల భూములలో కానీ మనము పత్తిని వేసినప్పుడు చాలుకు చాలుకు మధ్య మనం 4 అడుగులు పాటించవచ్చు. తర్వాత ముక్కకు ముక్క మధ్య 1.5 అడుగు నుంచి 2 అడుగుల వరకు మనం పెట్టుకున్నట్లయితే దిగుబడి ఆశించినంతగా వస్తుంది. తేలిక భూములలో కానీ చిలకా భూములలో కానీ ఇట్లా పత్తిని సాగు చేసినప్పుడు ఏంటంటే చాలుకు చాలుకు 3 ఫీట్లు పెట్టుకోవాలి. తర్వాత ముక్కకు ముక్కకు మధ్య 1 అడుగు కానీ 1.5 అడుగు కానీ పెట్టుకున్నట్లయితే దిగుబడి కాంపెన్సేషన్ ఏంటంటే జరుగుతుంటుంది. కాబట్టి భూమి స్వభావాన్ని బట్టి మొక్కల సంఖ్యను పెంచుకోవాలండి మనం. ఇది మంచి మేలిమి పత్తి రావాలంటే సాగు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? సో రాష్ట్రంలో జనరల్గా మనకు అంటే మన పరిశోధనల ఫలితాలు కానీ తర్వాత రైతుల అనుభవం కానీ చెప్పేది ఏంటంటే ప్రత్తిని మనము ఎంత ముందుగా విత్తుకున్నట్లయితే అంత మంచి దిగుబడులు వస్తాయి. ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు ఏంటంటే నీటి తడులు ఉన్నటువంటి అవకాశం ఉన్న కాడ మే చివరి వరకే మొత్తం భూమిని తడిపేసుకొని మొత్తం దుక్కి తయారు చేసుకొని మే చివరిలో పెట్టేవాళ్ళు ఉంటారు. సో మే చివర ఇట్లా పెట్టడం కానీ లేకపోతే జూన్ మొదటి వారంలో 2వ వారంలో కానీ ఎర్లీగా కనుక పత్తిని వేసినప్పుడు ఏంటంటే దిగుబడులు చాలా ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత జూన్ 3-4వ వారంలో కూడా కొంచెం దానికన్నా కొంచెం తక్కువ వస్తాయండి. అట్లా జూలై 15 తర్వాత కనుక మనం పత్తి విత్తినట్లయితే దిగుబడులు బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షము పడిందో వెంటనే మనం విత్తనాన్ని వేసుకున్నట్లయితే మొలక శాతం బాగుండి మళ్ళీ మళ్ళీ మనము పడిపాదులు వేయాల్సిన అవసరం లేకుండా మంచిగా చేసుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే పత్తి సాగు చేసే రైతులంతా కూడా మనం మన రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే బోదల వెంట కనుక మనం పత్తిని వేసుకున్నట్లయితే మనకు దిగుబడితో పాటు మనకు అధిక వర్షాలకు రక్షణ ఉంటుంది. తర్వాత బెట్ట వాతావరణంలో కొంతవరకు వీటికి తేమ ఎక్కువ అందుబాటులోకి వచ్చేసి ఈ ఎత్తుమల్ల పద్ధతిలో తర్వాత బోదసాల పద్ధతిలో పత్తి సాగు బాగుంటుంది, పత్తి దిగుబడులు కూడా బాగా వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ రైతు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గత 2-3 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చేటువంటి బ్రాండెడ్ హైబ్రిడ్స్ను ఒకటి తీసుకోవాలి. రెండవది, ఎక్కడ కానీ బయట మనము అనఫిషియల్గా బిల్లు లేకుండా కొనడము లేకపోతే ఎక్కడైనా మనకు అంటే అనాథరైజ్ సీడ్ కొనడం అనేటువంటిది చేయకూడదు. తెగుళ్ళ కారణంగా ఎక్కువగా దిగుబడి తగ్గిపోతుంది. మరి ఒక శాస్త్రవేత్తగా ఈ తెగుళ్ళ నియంత్రణ కోసం రైతులకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన ఉండండి? అంటే పత్తి దిగుబడులను ప్రభావితం చేసేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పత్తిలో వచ్చేటువంటి తెగుళ్ళు కానీ తర్వాత పురుగులు కానీ మొదటి నుంచి చెప్పేటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తప్పకుండా ఆచించినట్లయితే మనకు పిచికారీల ఖర్చు తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ పిచికారీస్ తగ్గుతాయి, తద్వారా మనకు మంచి నాణ్యమైన పత్తి వస్తుంది. వీటిలో ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యంగా మనకు ఆల్రెడీ మార్కెట్లో కొన్న పత్తికి విత్తన శుద్ధి చేసి వస్తుంది, మనకు ఇన్సెక్టిసైడ్తో మనకు విత్తన శుద్ధి చేసి వస్తుంది. దీనికి ప్రతి రైతు సోదరులు కూడా మనకు మార్కెట్లో లభ్యమైనటువంటి ఈ సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ కానీ లేకపోతే ట్రైకోడర్మా విరిడి కానీ, ఇది జీవశిలీంద్ర నాశనం అంటాం కదా, దీన్ని 1 కిలో విత్తనానికి
పది గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనకు భూమిలో ఉండేటువంటి కొంతవరకు ఈ కుళ్ళు తెగులు అంటుంటాం కదా, వీల్డ్స్ అంటుంటాం కదా, వడతెగులు కానీ మొక్కలు ఎండిపోవడం జరుగుతుంటుంది కదా, ఇది రాకుండా ఉండాలంటే పత్తికి విత్తన శుద్ధి అనేటువంటిది ఒకటి బాగుంటుంది. రెండవది ఎక్కడైతే మనకు ఈ వీల్డ్స్ అంటే మొక్కలు చనిపోవడం ఎక్కువ జరుగుతుంటుందో పత్తిలో, అలాంటి ప్రాంతాలలో తప్పకుండా కూడా ఈ ట్రైకోడర్మ విరిడిని ఒక ఎకరానికి 2 నుంచి 3 కిలోల వరకు రైతులు పశువుల పేడ 90 కిలో వరకు తీసుకొని దాంట్లో 10 కిలో వరకు మనకు వేప పిండిని కలుపుకొని దానిలో కలిపేసేసి కొంచెం నీళ్లు చల్లేసేసి ఈ ట్రైకోడర్మ విరిడి ఒక 10-15 రోజులు మనం ఇది చెట్టు కింద కానీ నీడలో కానీ దీన్ని మనం ఈ పెట్టినట్లయితే ఈ ట్రైకోడర్మ విరిడి వృద్ధి చెందుతుంది. పత్తి వేసిన తర్వాత పత్తి చాలలో మంచి తేమ ఉన్న సమయంలో వేసుకున్నట్లయితే మనకి ఏంటంటే చాలా వరకు మనము ఈ తెగుల నుంచి కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మనము ఈ గులాబీ రంగు పురుగు లాంటిది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిఘాను మొదటి నుంచి అంటే పత్తి పూతకొచ్చిన దశ నుంచి 45 రోజుల నుంచి మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పంట చివరి వరకు కూడా ఉంచాలి. మనము ఒక 3 రోజులు కనుక చూసినట్లయితే ఒక 24 పురుగులు పడ్డట్లయితే మనకు నష్టపరిమితి దాటుతున్నట్టుగా మనం గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. గులాబీ రంగు పురుగు నివారణకు కనిపించినటువంటి గుడ్డిపూలను తీసి కనుక ఏరి మనం గుంతలు వేసి కనుక నిర్మూలించినట్లయితే ఒక్కొక్క గుడ్డిపూలు ఒక్కోసారి ఒకటి ఉంటుంది, రెండు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ గుడ్డిపూలను నిర్మూలించినప్పుడు దీంట్లో ఉన్నటువంటి లార్వా మొత్తము నశింపజేయబడుతుంది కాబట్టి మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఈ ఎరువుల యాజమాన్యంలో రైతులంతా పాటించాల్సింది ఏంటంటే మనము ప్రత్తికి సంబంధించి సిఫారసు చేసిన ఎరువులలో ఎకరానికి 50 కిలో వరకు కాంప్లెక్స్ ఎరువును వాడుకోవాలండి. ఇది డిఏపి కావచ్చు, ఇంకా 14-35-14 కావచ్చు, 20-20 కావచ్చు, ఎనీథింగ్ మొదట్లో విత్తినప్పుడు కానీ లేకపోతే విత్తిన 15-20 రోజుల లోపు కానీ ఒకసారి వేసుకోవాలి కాంప్లెక్స్ ఎరువు. ఆ తర్వాత పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో మనం కాంప్లెక్స్ ఎరువు పత్తికి వేయకూడదు. పైపాటుగా వేయాల్సినటువంటిది యూరియా మరియు దాంతోపాటు మధ్య మధ్య పొటాష్ కూడా కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచిగా ఉంటుంది. 30 కిలో వరకు యూరియా, 10 కిలో వరకు పొటాషియం కలుపుకొని పత్తి విత్తిన తర్వాత 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు రెండోసారి, 60 రోజుకు మూడోసారి, 80 రోజుకు నాలుగోసారి భూమి లోపల మొక్కకు దగ్గరగా వేసుకుంటూ పోయినట్లయితే గొర్రు ద్వారా ఆ తర్వాత మనం గుంటు కొట్టేసినట్లయితే మనకు ఎరువు బాగా సద్వినియోగం అవుతుంది. నియంత్రిత సాగు విధానంలో పత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం తరఫున మీరు రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు? అలాగే రైతులు ఇంకా వాళ్ళ సందేహాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా? ఏ విధంగా సంప్రదించవచ్చు? నియంత్రిత పంటల సాగు అనేటువంటిది దీర్ఘకాలంలో మనకేంటంటే రైతుకి 100కు 100% మేలు చేసేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఇది ఒక పద్ధతి. పంటకి మద్దతు ధర అనుకోండి, గిట్టుబాటు ధర అనుకోండి, తర్వాత కావాల్సినటువంటి మార్కెటింగ్ అనుకోండి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కానీ, తర్వాత రైతు సదస్సులలో పాల్గొనడం కానీ, అలర్ట్ మెసేజెస్ అనుకోండి, తర్వాత ఎప్పటికప్పుడు ప్రతి సాగుకు సంబంధించినటువంటి సూచనలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి 15 రోజులకోసారి, ప్రతి 4 రోజులకోసారి చొప్పున ఎప్పటికప్పుడు మన వ్యవసాయ మ్యాగజైన్ల ద్వారా, అట్లా అన్నదాత ద్వారా, తర్వాత మనకు వివిధమైనటువంటి రూపాలలో మనం ఎప్పటికప్పుడు మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇది కంటిన్యూగా జరిగేటువంటి నిరంతర ప్రక్రియ. నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9652290044. రైతు సోదరులు కానీ ఎవరైనా కానీ అవసరం ఉన్న సమయంలో కాల్ చేసి వారి సందేహాన్ని నివృత్తి చేసుకునే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది.